वेलकम टू अवर चैनल श्रीकारानिकी स्वागत मित्रुलारा नीनु मी विजय मोहन मरो मंची रेसीपी तो मी मुंदुकु वच्चेसानु ई रोज रेसीपी एमिटी अंटे पंडु मिरपकायल पच्चड़ी निलव पच्चड़ी पंडु मिर्ची पिक्किल अन्नमाट ई निलव पच्चड़ी मनं इड्लीलो तिन्ना दोसेलो तिन्ना వేడివేడి అన్నంలో తిన్నా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మాగే కొద్దిగా నిల్వ ఉండే కొద్దిగా రుచి మాత్రం చాలా బాగా ఇంకా ఇంకా పెరుగుతుంది. అలాగే ఇది పాడవకుండా చాలా కాలం నిల్వ ఎలా చేసుకోవాలనో మరి దానికి పాటించాల్సిన ఏంటో కొన్ని కొన్ని చిట్కాలు చెప్తూ వీడియో చేసేసాను. మరి వీడియోలోకి వెళ్ళి వివరాలు ఏంటో చూసేద్దామా. అన్నింటికంటే ముందుగా ఏం చేయాలి అని అంటే పండు మిర్చి ఒక పావు కేజీ తీసుకున్నాను. నేనైతే మీరు అర కేజీ కావచ్చు కేజీ కావచ్చు ఎంత తెచ్చుకున్నా సరే వాటిని ఫస్ట్ మనం బాగా మంచి నీళ్ళలో అంటే డిప్ చేసి బాగా ఎక్కువ నీళ్ళలో డిప్ చేసి అందులో కొంచెం ఉప్పు వేసి ఒక్కొక్కటిగా రుద్ది కడగాలి. తొడమెలు మాత్రం తెంపకూడదు. వాటి తొడమెలు తెంపకుండా ఒకటి రెండు నీళ్ళలో శుభ్రంగా కడిగేసి అన్నీ పక్కకు పెట్టుకొని ఒక క్లాత్తోనే శుభ్రంగా తుడిచేసి తడి లేకుండా ఆరనివ్వాలి. ఎందుకు తొడమెలు తీయకుండా కడగాలి అని అంటే ఈ తొడమెలు తీసి కడిగితే ఏమవుతుందంటే తొడమెలు లోపల రంధ్రం హోల్ పడి అందులోకి వాటర్ వెళ్ళే ప్రమాదం ఉంది. వాటర్ వెళ్ళిందంటే మరి ఆ వాటర్ బయటికి తీయడం కుదరదు కదా, మరి పచ్చడి పాడవుతుంది కదా. నిల్వ పచ్చడి ఉండాలి అంటే ఇలా అన్ని మిరపకాయలు తొడమెలతో ఉండగా కడిగి ఆరపెట్టి తడి ఆరిన తర్వాత ఇలా తొడమెలన్నీ తెంపేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ మనకు ఎన్ని ఉన్నాయో అని నేనైతే ఇక్కడ పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ మిరపకాయలని ఇలాగా కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నాను. దాంతోపాటే చింతపండు కూడా 150 గ్రామ్ ఉంటుంది. ఎందుకంటే మనకు పావు కేజీకి అంత పడుతుంది. అలాగే మెంతులు ఆవాలు దీనికి వెల్లుల్లిపాయ బాగానే ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా పొట్టి తీసి పెట్టుకున్నాను. దొడ్డుప్పు అలాగే కరివేపాకు కూడా పక్కకు పెట్టుకున్నాను. ఇవన్నీ రెడీ చేసి మనం పక్కకు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే ఒక చిన్న ప్యాన్ తీసేసుకొని స్టవ్ వెలిగించి అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేశాను. 2 టేబుల్ స్పూన్ల మెంతుల కంటే ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఇది పావు కేజీ కాబట్టి కరెక్ట్ కొలత దీనికి సరిపోతుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాను. అస్సలు ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. జస్ట్ ఆ వేడికే ఆవాలు వేడైపోతాయి అంటే వేగిపోతాయి అన్నమాట. వీటిని పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆవాలు మెంతులు పొడి చేసి పక్కకు పెట్టుకున్న మిక్సీ జార్లోనే ఏం చేయాలంటే ముక్కలుగా కట్ చేసుకున్న పండుమిరపకాయలు, చింతపండు, దొడ్డుప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు మనం ఎంత వాడినా పర్వాలేదు. 2-3 గడ్డలు వేసాను నేనైతే, చాలా బాగుంటుంది. ఆ సువాసన కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఏం చేయాలంటే మిక్సీ జార్లో కొంచెం గరుకుగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాగా మెత్తగా కాకుండా కొంచెం ఈ రకంగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మన దగ్గర రోల్ ఉంది అనుకోండి, రోట్లో కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా దంచుకొని వేసుకుంటే అయితే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలా లేనివారు ఇలా చేసేసుకోండి, రెండు బాగానే ఉంటాయి. ఇలా పూర్తిగా మన దగ్గర ఎంత ఉందో అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసి పట్టిన తర్వాత ఆవాలు మెంతి పొడి కూడా ఇందులోనే కలిపేసుకోవాలన్నమాట. బాగా కలపాలి, పొడి అటు ఇటుగా ఎక్కడ కనిపించకుండా. బాగా కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసి చూసుకోవాలి. ఇందులో ఏదైనా ఉప్పు తక్కువ ఉంది అని అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం. అలాగే దీనికి తాలింపుకి కావాల్సిన ఏంటి, కరివేపాకు, ఆవాలు, కొంచెం శనగపప్పు. ఏం చేశానంటే కొద్దిగా నానబెట్టి వేసుకున్నాను, కొంచెం పంట కిందికి గట్టిగా తగిలితే బాగోదని కొంచెం శనగపప్పు నానబెట్టి వేసుకున్నాను నీళ్ళలో. దీంతోపాటే ఎండిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి నూనె పోసుకోవాలి. ఎంత నూనె అంటే మనకు రెసిపీకి సరిపడా అర్థమైపోతుంటుంది. ఏదో 100 గ్రాములు తీసుకున్నాను. అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని అందులోనే ఈ నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పును కూడా వేసి కొంచెం అది వేగిన తర్వాత, ఎందుకంటే నానబెట్టాం కాబట్టి కొంచెం వేయడానికి టైం పడుతుంది, మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ పెట్టుకోవాలి. బాగా హైలో పెట్టుకోకూడదు. అది కూడా అంటే శనగపప్పు ఆవాలు మంచిగా వేగిన తర్వాత ఏం వేసుకున్నాను, ఎండిమిర్చి వేసుకున్నాను, తుంచేసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు మనం ఎంత తిన్నా ఏం కాదు, చాలా హెల్త్కి మంచిది కాబట్టి కరివేపాకు వేసుకోవచ్చు ఎంతైనా మీకు నచ్చినట్టుగా. అది కూడా మంచిగా వేగుతుంది అన్న టైంలో మనం వెల్లుల్లిని కొంచెం గరుకుగా దంచుకున్నట్టుగా అంటే చేతితో ఇలా నలిపేస్తే సరిపోతుంది. అది చివరిలో వేసేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంగువ ఇలాంటి తాలింపులలో, పచ్చడి నిల్వ తాలింపులలో, ఎందులో అయినా సరే పప్పులో కానీ మనకు ఇంగువ చాలా మంచిది వేసుకుంటే. ఇంగువ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చూసుకోవాలి వెల్లుల్లి కొంచెం వేగుతుందా లేదా. వెల్లుల్లి కొంచెం
బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది, మనం తినేయచ్చు కూడా, ఇలా ఈజీగా తినేయచ్చు. చూసారు కదా, ఈ రకంగా వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇందులో నేను చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. ఇదంతా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో యాడ్ చేయాలి, వేడిది అస్సలు వేయకూడదు. ఎందుకంటే ఇది మనం కేవలం నిల్వ పచ్చడి, ఈ రకంగా చేస్తేనే ఇది ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీతో తీసుకున్నారు, 2 కేజీలు అనుకోండి, అది పచ్చిదే ఇలా నూరిన తర్వాత పక్కకు అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కావాలి అనుకున్నప్పుడు ఒక కప్ అంతా బయటికి తీసి ఈ రకంగా తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే తాలింపు వేసిన దాన్ని మాత్రం నిల్వ పెట్టుకోకూడదు. ఇలా ఈ పచ్చడి అంటే పండు మిరపకాయల పచ్చడి, మనకి ఈ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అనంటే తొడిమేలు తీయకుండా కడిగి ఆరిన తర్వాతే తొడమలు తీయాలి. వాటర్ అందులో వెళ్లకుండా జాగ్రత్త చూసుకోవాలి. అండ్ ఇది పచ్చిది మాత్రమే అంటే తాలింపు వేయకుండానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు 6 నెలలు కాదు 8 నెలల వరకు శుభ్రంగా పాడవకుండా ఉంటుంది. మనం ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. ఆ స్టోర్ చేసిన దాంట్లో నుంచి కొంచెం కొంచెం తీస్తూ ఇలా తాలింపు వేసుకోవచ్చు. ఈ 2 చిట్కాలు దీనికి పాటించండి. అలాగే దీన్ని ఉడకబెట్టకూడదు. పోపు తాలింపు వేసేది కేవలం మనం చల్లార్చిన తర్వాత మాత్రమే వేయాలి. ఈ 3 చిట్కాలు మీరు పాటించి చేసుకుంటే ఖచ్చితంగా ఈ పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇది వేడివేడి అన్నంలో కానీ లేదంటే దోశలో కానీ ఇడ్లీలో కానీ, ఇడ్లీలో అయితే చాలా సూపర్గా ఉంటుంది. అసలు ఇందులో మనం వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తాం కదా, అంటే నూరుకునేటప్పుడు వేసాం కదా, చాలా గుమగుమలాడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ పచ్చడి అంటే ఈ పండు మిరపకాయల నిల్వ పచ్చడి నేను నా స్టైల్లో ఎలా చేశానో ఖచ్చితంగా మీరు ఒక కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నా వీడియోలన్నీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.